कांग्रेस पार्टी राहुल गांधी का नाम करते राम रेड्डी का नाम करते कांग्रेस पार्टी नागरेड्डी गारु करण गारु वेंकट रेड्डी गारु वरलक्ष्मी अम्मा गारु शांताबाई गारु अली गारु दयचेसि एवरुना मीडिया मित्रुलु दिग्गजेयंडि डिस्टर्बेंस चेयकंडि अली गारु रम्या गारु रत्न गारु जरीना गारु गोपाल गारु अनिता गारु कंकर्य गारु नागराज गारु कुमार गारु नागराज गारु कुमार गारु महेश गारु राजेंद्र रेड्डी गारु वेंकट नारायण गारु वेंकट स्वामी गारु सन्नी यादव गारु राजेंद्र अल्दार गारु एसके एस दास गारु रमण्य गारु चंद्रशेखर गारु श्रीकांत गारु गोवर्धन रेड्डी गारु दुर्गासाई गांधी रेड्डी गारु सत्यनारायण रेड्डी गारु रहमतुल्ला गारु वरलक्ष्मी अम्मा गारु शांताबाई गारु अली गारु दयचेसि एवरुना मीडिया मित्रुलु दिग्गजेयंडि डिस्टर्बेंस चेयकंडि अली गारु रम्या गारु रत्न गारु जरीना गारु गोपाल गारु अनिता गारु कंकय्य गारु नागराज गारु कुमार गारु नागराज गारु कुमार गारु महेश गारु राजेंद्र रेड्डी गारु वेंकट नारायण गारु वेंकट स्वामी गारु सन्नी यादव गारु राजेंद्र अल्दार गारु एसके एस दास गारु रमण्य गारु चंद्रशेखर गारु श्रीकांत गारु गोवर्धन रेड्डी गारु दुर्गासाई गांधी रेड्डी गारु सत्यनारायण रेड्डी गारु रहमतुल्ला गारु कांग्रेस पार्टी वेंकट रेड्डी गारु डिस्टर्बेंस अरी गारु रम्या गारु रत्न गारु कुमार गारु मयारायण गारु वेंकट स्वामी गारु सन्नी क्रांति रेड्डी गारु राय गारु दयचेसि फरीद सलमान गारू संतोष गारू सत्यनारायण रेड्डी गारू दयचेसि अना जॉइनिंग तरह इंका कार्यकर्ता जॉइनिंग उन्ना
अंदर कंकणबद्धुलै सुभाष नगर नुंचे सुभाष नगर डिविजन नुंचे मनम अंदरम प्रारंभिंचुकोनि इदे विधंगा मन इन डिविजन्लो मूडु मुनिसिपालिटील्लो इदे विधंगा मीटिंग्लु पेट्टुकोनि सक्सेस् चेसुकोनि मन यొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలకు వివరించి ఏమైతే మన యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు హామీలను మన యొక్క సోనియా గాంధమ్మ డిసెంబర్ 8వ తారీఖు నాడు 2011 ప్రకటన చేసి ఏ విధంగా మనకు తెలంగాణ ఇచ్చిందో అదే సోనియమ్మ తల్లి మనకు ఆరు గ్యారెంటీలు 500 రూపాయలకు సిలిండర్ మరియు అదే విధంగా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి మహిళామణులకు 2500 రూపాయలు మరియు అదే విధంగా వ్యాపారదారులకు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ కింద పడిన తర్వాతలో మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతిత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ఒక్కసారి గమనిస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా కూడా రాష్ట్రంలో మేలు జరిగిందని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కానీ పీఎం హాస్పిటల్ కానీ ఇతరత్ర ఇంకా రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ అవన్నీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఎవరికైనా ఏదో రకంగా కూడా అందరికి సహాయం జరిగింది. అదేవిధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈ ప్రాంతీయ పార్టీతోని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి గుద్దడం మళ్ళా కాంగ్రెస్ ఒక టూసైడ్ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి కంగడ పెడుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు తెచ్చారు. ఆనాడు ఇందిరమ్మ గారు బ్యాంకులు తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తే ఈనాటి ప్రాంతానికి మంత్రులు తీసుకొచ్చారు చంద్రారెడ్డి పిల్లలు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రాంతంలో అభివృద్ధి ఉన్నాయి ఈ బస్తీలన్నీ ఈ ఖాళీలన్నీ. మరి ఏం చేశారు కేసీఆర్ ఎన్ని బస్తీలు పెట్టిండు బీజేపీ నాయకులు ఏ బస్తీలు పెట్టిండు వీళ్ళ వేదిక మీద చూసుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ తెచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ రోజు జరుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో కాపీ పడతా ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మేము అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనము యొక్క మొన్న చూసిన వేదిక మీద ఇదే వేదిక మీద మీరందరూ చూసింటారు. వారందరికీ బుద్ధి చెప్పాలండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా మహిళమ్మల తల్లిని తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలా దయచేసి లెఫ్ట్ స్టేజ్ కొద్ది ఎంగల గెలని అందరు సార్ ఓకేనా ఓకేనా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకే అస్తం గుర్తు కాంగ్రెస్. ఈరోజు ఇన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లేకపోవడం లేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళు లేరు కాబట్టి ఆ రోజుల్లో లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి పెట్టుకొని ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి మేమందరం అండగా ఉన్నామని చెప్పేసి ఉండడం జరిగింది. అదేవిధంగా మనం ఇదే రామ్లీన్ మైదానంలో జరిగిన కుత్బల్లాపూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్దలు గౌరవనీయులు అనుకున్న గౌరవ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనమే చూసాం. మనం ఇదే కాదు ఇంతకుముందు ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అభద్రతా భావం అంటే మేమిక్కడ గెలవము
कुत्तालापूर आलोचन लेदो विधा कांग्रेस क्याडर ने इबंध पड़ा चूस्ट काबी कांग्रेस क्याडर एवरकना भयपड़ता एवरकना भयपड़ता कांग्रेस क्याडर एवर की भयपड़ एंकंटे मन की रेवंतर अगर अदे विधा मन कांग्रेस अभ्यर्थि कोलना हनुमंतर गार प्रति अंदर अंदर अडगर अदे विधा मन कांग्रेस पार्टी इच्छा आर ग्यारंटी डिसेंबर 9వ तारीख मन प्रभुत् मन ओकल्ए अभ्यर्थि अगर कोलना हनुमंतर गार गेलो अदे विधा मार्पु जरगाली मार्पु जरगाली मार्पु जरगाली 1989 उमा वेंकटराम रेड्डी गारु कांग्रेस पार्टी अभ्यर्थिगा आ रोज गेलिचारु दानि तर्वात इक्कड कांग्रेस पार्टी अभ्यर्थि गेलोले मरि ई रोज कांग्रेस पार्टी अभ्यर्थि गेलवालंटे मी अंदरि अवसरं उंदि मी अंदरि सपोर्ट अवसरं उंदि मीरंदरू कूडा 30వ तारीख नाडु चेयि गुर्तुपै ओटेसि कोलना हनुमंत रेड्डी गारिनि पेद्द एत्तुन बाजी मीद भारी मेजारिटी तो गेलिपिलंच अनि चेप्पि मिम्मल्नि अंदर्नि कोर्कुंटा उन्नानु ఎందుకంటే మరి ఈ 9.5 సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశాం మరి తెలంగాణ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున ఎదిగిందో తెలుసు చూశాం మరి సోనియా గాంధీ గారు ఈ ప్రాంతంలో తెలంగాణ బిడ్డలు అమరులైతా ఉన్నారు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వీరందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి మరి తల్లి సోనియా గాంధీ గారు మరి డిసెంబర్ 9 మరి 2009 లో వారు మాట ఇచ్చి తెలంగాణ అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని మనం గాంధీ గారు మరి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్ళో నిధుల్లో నియమకాలు మరి ఏవైతే నియమకాలు ఉన్నాయో నియమకాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి ఆయన అల్లుడు మంత్రి ఆయన బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇచ్చాడు మరి ఆయన సడ్డకుని కొడుకు ఎంపి అంటే నిదు నియమకాలన్ని వాళ్ళ దగ్గరికి పోయాలి మరి నీలు కూడా ఆయన ఫామ్ హౌస్ కే మల్లన్న సాగర్ కట్టుకొని ఈ రోజు ఆయన భూమికి తీసుకుపోతున్నటువంటి సందర్భం మరి ఈ రోజు నిదులు మరి ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఈ ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా దయచేసి లెఫ్ట్ స్టేజ్ కొద్ది ఎంగల గెరిన అందరూ సార్ कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी अस्तम गुर्त के अस्तम गुर्त के थैंक यू अना थैंक यू ये कार्यक्रम गौरव पितलू श्री तंत्र संबंध श्री कोलना हनुमंत रेड्डी गार की अदे विधा అన్న భూపతి రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారికి వీరేశన్న గారికి ప్రభాకర్ రెడ్డి కాగ గారికి ఎన్నారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాం అదే విధంగా వంతరెడ్డి డివిజన్ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసినటువంటి ఎన్నారెడ్డి గారి మిత్రబృందాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా దయచేసి లెఫ్ట్ స్టేజ్ కొద్ది ఎంగల గెరిన అందరూ సార్ ఓకేనా ఓకేనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే థాంక్యూ అన్న థాంక్యూ ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు శ్రీ నాకు తండ్రి సమానమైనటువంటి శ్రీ కోదా హనుమంత రెడ్డి గారికి అదే విధంగా అన్న భూపతి రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారికి వీరేశన్న గారికి ప్రభాకర్ రెడ్డి కాగ గారికి ఎన్నారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అదే విధంగా వంతరెడ్డి డివిజన్ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసినటువంటి ఎన్నారెడ్డి గారి మిత్రబృందాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉజ్వల సంకల్పం ప్రతి పేదవానికి సహాయం అందించాలనే ఒక సంకల్పం ఉంది ప్రతి పేద విద్యార్థులకు చేయుతనియాలనేటువంటి ఒక ఆశయం ఉంది అయితే రాజకీయాల్లో ఉండడానికి ఒక ప్రత్యేకమైన ఆశయం ఉంది
राजकीय చూస్తున్నాం కుత్తుల్లాపూర్ నియోజకవర్గం నాయకులను మనం చూస్తున్నాం మొన్న ఇదే వేదిక మీద నువ్వు కబ్జా అంటే నువ్వు కబ్జా అని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి కొలగొట్టిన నాయకులను అనుకుందామా నిస్వార్థంగా ప్రజల కోసం ఏ అధికారం లేకుండా ఎలాంటి పదవి లేకుండా తన ఇంటి గడప దాటితే సాయం అన్న పదం వింటే ఎంతో కొంత సాయం పొందినటువంటి పేద ప్రజలు చాలా మంది ఊరు దట్ ఈస్ హనుమంత్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడ తెలుసుకోలే ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ రాజకీయాలకు మార్పు రావాలి కుప్పల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు ఒక మార్పు కోరుకుంటారు ఆ మార్పే మన కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది 100% అధికారంలో రాబోతుంది ఇక్కడ నుండి హనుమంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా కాబోతున్నారు అనే సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్ధృత సంకల్పం ప్రతి పేదవానికి సాయం అందించాలని ఒక సంకల్పం ఉంది ప్రతి పేద విద్యార్థులకు చేయి తెలియాలనేటువంటి ఒక ఆశయం ఉంది అయినా రాజకీయాల్లో ఉండడానికి ఒక ప్రత్యేకమైన ఆశయం ఉంది కానీ ఈనాడు రాజకీయాలు చూస్తున్నాం కుత్తుల్లాపూర్ నియోజకవర్గంలో ఎల్తున్న ఈ నాయకులను మనం చూస్తూ ఉన్నాం మొన్న ఇదే వేదిక మీద నువ్వు కబ్జా అంటే నువ్వు కబ్జా అని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి కొలగొట్టిన నాయకులను అనుకుందామా నిస్వార్థంగా ప్రజల కోసం ఏ అధికారం లేకుండా ఎలాంటి పదవి లేకుండా తన ఇంటి గడప దాటితే సాయం అన్న పదం వింటే ఎంతో కొంత సాయం పొందినటువంటి పేద ప్రజలు చాలా మంది ఊరు దట్ ఈస్ హనుమంత్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడ తెలుసుకోలే ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ రాజకీయాలకు మార్పు రావాలి కుప్పల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు ఒక మార్పు కోరుకుంటారు ఆ మార్పే మన కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది 100% అధికారంలో రాబోతుంది ఇక్కడ నుండి హనుమంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా కాబోతున్నారు అనే సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీ అయ్య కబ్జాదార్ నువ్వు కబ్జాదార్ అంటే నువ్వు కబ్జాదార్ అని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు ఆ పక్కనే నేనున్నా నా వైపు ఎవడు చూస్తలేడు ఎందుకు చూస్తలేడు అని నేను అనుకుంటే నా అయ్య కబ్జాదార్ కాదు నేను కబ్జాదార్ కాదు నా దిక్కేవాడు చూస్తలేడు ఇటువంటి దగులు బాజీ నాయకులు మళ్ళొకసారి రాబోతా ఉన్నారు 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పట్టి పీడించినటువంటి ఈ దగులు బాజీ నాయకులను తప్పకుండా రేపు 30వ తేదీన వాళ్ళని ఇంటికి పంపించి తప్పకుండా మీలో ఒకడిగా అనేక సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను రేపు వాళ్ళు వచ్చినప్పుడు అడగండి హనుమంత్ రెడ్డి బాచుపల్లిలో సొంత ఎకరా ల్యాండ్ ఇచ్చి సొంత ఖర్చులతో 60 మందికి ఇల్లు కట్టించిందంట వివేకిని అడగండి నువ్వు ఎంతమందికి నీ సొంత పైసలతో ఇల్లు కట్టించినవో శ్రీశైలం గౌడ్ని అడగండి నువ్వు ఎంతమందికి ఇల్లు ఇచ్చినవో అని చెప్పి హనుమంత్ రెడ్డి తన సొంత డబ్బులతో 5000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చిండు నువ్వు ఎంతమందికి మిషన్లు ఇచ్చినవో అని అడగండి హనుమంత్ రెడ్డి 35 మంది పిల్లలను ఇంజనీర్లను చదివించిండు మీరెంతమందిని చదివించిండ్రో ఒక్కసారి చెప్పమని అడగండి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే హనుమంత్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యే కాకపోయినా ఓడిపోయినా ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది హనుమంత్ రెడ్డి మాత్రమే కాబట్టి హనుమంత్ రెడ్డి ప్రతి అడుగు కూడా పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఉంటుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా 10,000 మందికి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా బిడ్డలు చిన్న మీ బిడ్డలు చదివిపించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ కార్డు ఇవ్వడం ద్వారా మీ అందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి మనం అనేక సందర్భాల్లో కలుద్దాం పోలీస్ మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమనలేం కాకపోతే అక్కడ అధికార పార్టీలకు 1 గంట ఎక్కువ ఇస్తారు మనకి ఇయర్ ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళే ఉన్నారు అనుకుంటారు వాళ్ళు అయిపోయారు ఎలక్షన్ కమిషన్ చేతికొచ్చింది రేపు పొద్దున ఒక నెల తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాము మేము వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మంచిగా చూసుకుంటాం వాళ్ళలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని కూడా మీ పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీ అయ్య కబ్జాదార్ నువ్వు కబ్జాదార్ అంటే నువ్వు కబ్జాదార్ అని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు ఆ పక్కనే నేనున్నా నా వైపు ఎవడు చూస్తలేడు ఎందుకు చూస్తలేడని నేను అనుకుంటే
ना ये कब्जादार का ने कब्जादार का ना दिखे ओर चूस्ले इटुवंटि दगुल बाजील నాయకులు మల్లొకసారి రాబోతా ఉన్నారు 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పట్టి పీడిచినటువంటి ఈ దగుల్బాజి నాయకులను తప్పకుండా రేపు 30వ తేదీన వాళ్ళని ఇంటికి పంపించి తప్పకుండా మీలో ఒకడిగా అనేక సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను రేపు వాళ్ళు వచ్చినప్పుడు అడగండి హనుమంత్ రెడ్డి బాచపల్లిలో సొంత ఎకరా ల్యాండ్ ఇచ్చి సొంత ఖర్చులతో 60 మందికి ఇల్లు కట్టించినంట వివేక్ ని అడగండి నువ్వు ఎంత మందికి నీ సొంత పైసలతో ఇల్లు కట్టించినావో శ్రీశైలం గౌడ్ని అడగండి నువ్వు ఎంత మందికి ఇల్లు ఇచ్చినావు అని చెప్పి హనుమంత్ రెడ్డి తన సొంత డబ్బులతో 5000 మందికి కుట్టు మెషిన్లు ఇచ్చిండు నువ్వు ఎంత మందికి మెషిన్లు ఇచ్చినావు అని అడగండి హనుమంత్ రెడ్డి 35 మంది పిల్లలను ఇంజనీర్లను చదివించిండు మీరు ఎంత మందిని చదివించిండు ఒక్కసారి చెప్పమని అడగండి ఇవి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే హనుమంత్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యే కాకపోయినా ఓడిపోయినా ఇవాల ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులకంటే కూడా సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది హనుమంత్ రెడ్డి మాత్రమే కాబట్టి హనుమంత్ రెడ్డి ప్రతి అడుగు కూడా పేద మధ్య తరగతి ప్రజల కోసమే ఉంటది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా 10000 మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మరి ఫీస్ రీయింబర్స్మెంట్ ద్వారా బిడ్డలు చిన్న మీ బిడ్డలు చదివించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ కార్డు ఇవ్వడం ద్వారా మీ అందరిని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని కూడా మీకు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మనం అనేక సందర్భాల్లో కలుద్దాం పోలీస్ మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమనలేం కాకపోతే అక్కడ అధికార పార్టీలకు ఒక గంట ఎక్కువ ఇస్తారు మనకి ఇయర్ ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు అయిపోయారు ఎలక్షన్ కమిషన్ చేతికొచ్చింది రేపు పొద్దున ఒక నెల తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాము మేము వచ్చిన తర్వాత మీ అందరిని కూడా మంచిగా చూసుకుంటాం వాళ్ళలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని కూడా మీ పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈరోజు కొబ్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ సుభాష్ నగర్ కు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఇన్నారెడ్డి గారికి నాగేష్ రెడ్డి గారికి వెంకట రెడ్డి గారికి కరణ్ గారికి నాగిరెడ్డి గారికి వరలక్ష్మి గారికి చాలా మంది కొలన్ హనుమంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది శుభాభినందనం ఎందుకంటే ఈ యొక్క విజయం అనేది ఈ యొక్క సుభాష్ నగర్ 130 డివిజన్ నుంచి ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు మరి ఇక్కడ విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద సభ ఎందుకు పెట్టుకున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుత్తులాపూర్ నియోజకవర్గంలో లేదని చర్చ జరుగుతున్న సందర్భంలో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి మరి అతి తొందరలో నవంబర్ 30వ తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి అందులో భాగంగా మరి ఇక్కడ మేమందరం కూడా నేను కూడా టికెట్ ఆశించిన వాడిని మరి ఇక కాంగ్రెస్ పార్టీ అంటే నేనంటే కాంగ్రెస్ పార్టీ అనే సందర్భం మరి కాంగ్రెస్ పార్టీని వీడిపోయినప్పుడు మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలేనటువంటి సందర్భంలో మరి అప్పుడే పిసిసి అధ్యక్షులుగా నియమించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో మరి కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఈ రాష్ట్రంలో వచ్చిందనంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఈ యొక్క నాయకుల యొక్క ఈ యొక్క చెరువనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి నిజంగా కూడా ఎవరమైనా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అడుగుతూ ఉంటారు సరే అందరికీ రాదు ఒకరికే వస్తుంది మరి ఈరోజు
అధిష్టాన వర్గం మరి హనుమంత్ రెడ్డి గారిని నియమించా ఉంది మరి చాలా మంది చాలా నియోజకవర్గాల్లో చాలా మంది పోటి పడ్డారు కానీ ఇక్కడ కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో మరి అధిష్టానం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ రోజు సంపూర్ణమైనటువంటి మద్దతును హనుమంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొత్తుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ సుభాష్ నగర్ కు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చున్నటువంటి ఇన్నారెడ్డి గారికి నాగేష్ రెడ్డి గారికి వెంకట్ రెడ్డి గారికి కరణ్ గారికి నాగిరెడ్డి గారికి వరలక్ష్మి గారికి చాలా మంది కొల హనుమంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది శుభాభినందనం ఎందుకంటే ఈ యొక్క విజయం అనేది ఈ యొక్క సుభాష్ నగర్ 130 డివిజన్ నుంచి ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు మరి ఇక్కడ విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద సభ ఎందుకు పెట్టుకున్నాం మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుప్పల్లాపూర్ నియోజకవర్గంలో లేదని చర్చ జరుగుతున్న సందర్భంలో మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి మరి అతి తొందరలో నవంబర్ 30వ తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి అందులో భాగంగా మరి ఇక్కడ మేమందరం కూడా నేను కూడా టికెట్ ఆశించిన వాడిని మరి ఇక కాంగ్రెస్ పార్టీ అంటే నేనంటే కాంగ్రెస్ పార్టీ అనే సందర్భం మరి కాంగ్రెస్ పార్టీని వీడిపోయినప్పుడు మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలేనటువంటి సందర్భంలో మరి అప్పుడే పిసిసి అధ్యక్షులుగా నియమించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో మరి కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఈ రాష్ట్రంలో వచ్చిందనంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఈ యొక్క నాయకుల యొక్క ఈ యొక్క చెరువనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి నిజంగా కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అడుగుతూ ఉంటారు సరే అందరికీ రాదు ఒకరికే వస్తుంది మరి ఈరోజు అధిష్టాన వర్గం మరి హనుమంత్ రెడ్డి గారిని నియమించా ఉంది మరి చాలామంది చాలా నియోజకవర్గాల్లో చాలామంది పోటీ పడ్డారు కానీ ఇక్కడ కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో మరి అధిష్టానం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు సంపూర్ణమైనటువంటి మద్దతును హనుమంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ 500 రూపాయలకి సిలిండర్ కావాలన్నో చేతులెత్తండి 500 రూపాయలు సిలిండర్ కావాలన్నో చేతులెత్తండి ఇదే చేతు 30వ తారీఖు తీసుకపోయి చేతి మీదతో గట్టి గుద్దితే మీకు 500 రూపాయలు సిలిండర్ వస్తుంది ఇక్కడ ఉన్న మహిళలందరికీ ప్రతి నెల అర్హులైన మహిళలకి 2500 రూపాయలు మీరు ఇంట్లో కూర్చుంటే రావాలా వద్దా రావాలన్నోళ్ళు చేతులెత్తండి రావాలన్నోళ్ళు ఇదే చేయి తీసుకపోయి 30వ తారీఖు చేయి మీరు గుర్తు గట్టి గుద్దాలి మీతో పాటు 10 మంది గుర్తియాలి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆర్టీసీ బస్ లో ఫ్రీగా పోవాలనుకుంటున్నారు పోవాలనుకుంటున్నారు గట్టిగా 30వ తారీఖు ఏం చేయాలి మన తెలంగాణ ఇచ్చే పార్టీ ఏది మన తెలంగాణ ఇచ్చే పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామా అరిసి అరుపు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సుభాష్ గారు రామయ్య ఘట్టం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఈ అరుపు 30వ తారీఖు దాకా కుప్పల్లాపూర్ నియోజకవర్గం పోవాలి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను 2008లో అన్న ఎంపీగా చేస్తున్నప్పుడు 1000 పట్టాలు మంచిండు నేను మీ అందరికీ 500 రూపాయలకి సిలిండర్ కావాలన్నో చేతులెత్తండి 500 రూపాయలు సిలిండర్ కావాలన్నో చేతులెత్తండి ఇదే చేతు 30వ తారీఖు తీసుకపోయి చేతి మీదతో గట్టి గుద్దితే మీకు 500 రూపాయలు సిలిండర్ వస్తుంది
ఇక్కడ మహిళలందరికీ ప్రతి నెల అర్హులైన మహిళలకు 2500 రూపాయలు మీరు ఇంట్లో కూర్చుంటే రావాలా వద్దా రావాలన్నాడు చేతకత్తని రావాలన్నాడు ఇదే చేయి తీసుకుపోయి 30వ తారీఖు చేయి మీరు గుర్తు గట్టి కుట్టాలి మీతో పాటు 10 మందిని గుర్తు చేయాలి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోవాలనుకుంటున్నారా పోవాలనుకుంటున్నారా పోవాలనుకుంటున్నారు గట్టిగా 30వ తారీఖు ఏం చేయాలి మన తెలంగాణ ఇచ్చే పార్టీ ఏది మన తెలంగాణ ఇచ్చే పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామా ఇద్దామన్నారు అందరూ కాంగ్రెస్ అరిసి అరుపు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సుభాష్ గారి ఇదని రామయ్య గతం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఈ అరుపు 30వ తారీఖు దాకా కుప్లాపూర్ నియోజకవర్గం వద్దం పోవాలి उदाहरण 2008 वेल पटा मंत्री सभा उद्देश्य शिरो रेड्डी गारिनी अंदर की नमस्कार कांग्रेस पार्टी सभ्युंदी कुट सभ्युक नमस्कार ना मन अंदा कुलन हनुमंत रेड्डी गारु कांग्रेस पार्टी तरफ एमएलए अभ्यर्थिगा मन मुंदुकु वच्चेतुन्न ई रोज वंदा डिविजन सुभाष नगर्लो जॉइनिंग कार्यक्रम जरिगिंदी ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा विच्चेसिन भूपति रेड्डी गारिकि प्रभाकर रेड्डी गारिकि पोन्ना रेड्डी गारिकि जेम्स अन्न गारिकि श्रीधर रेड्डी गारिकि एंदंटे मनकु देवुडु लांटि व्यक्ति हनुमंत रेड्डी अंटे प्रजलकु सेव चेयडानिकि वच्चिन व्यक्ति पेद प्रजलकु सेव चेयडानिकि वच्चिन व्यक्ति ఎవరికి ఇల్లు లేవో ఎవరికి రేషన్ కార్డు లేవో ప్రతి సమస్యను ఆయన ఇంటి సమస్యగా తీసుకొని రేపు ముందుకొచ్చి మన ఇంటికి వచ్చి సేవ చేస్తాడు ఆయన ఎక్కడో ఆయన ఇంటికి వెళ్ళాడు అలాంటి వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించుకుంటే హనుమంత్ రెడ్డి గారి అదృష్టం కాదు మన పేద ప్రజల యొక్క అదృష్టం ఆయనను ఒక్కసారి ఎమ్మెల్యేగా మీరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తీసుకొస్తే ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో మీ అందరికీ చూపిస్తాడు అలాంటి వ్యక్తిని మనం ఒక్కసారి ఓటేసి గెలిపించాలని నేను మీ ముందు अंदर की नमस्कार कांग्रेस पार्टी सभ्युंदी कुट सभ्युक नमस्कार नाजुद मन अंदा कुलन हनुमंत रेड्डी गारु कांग्रेस पार्टी तरफ एमएलए अभ्यर्थि मन मुझे वीजन सुभाष नगर जॉइनिंग कार्यक्रम जी కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భూపతి రెడ్డి అన్న గారికి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి పొన్నా రెడ్డి అన్న గారికి జేమ్స్ అన్న గారికి శ్రీధర్ రెడ్డి అన్న గారికి ఏందంటే మనకు దేవుడు లాంటి వ్యక్తి హనుమంత్ రెడ్డి అంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరికి ఇల్లు లేవో ఎవరికి రేషన్ కార్డు లేవో ప్రతి సమస్యను ఆయన ఇంటి సమస్యగా తీసుకొని రేపు ముందుకొచ్చి మన ఇంటికి వచ్చి సేవ చేస్తాడు ఆయన ఎక్కడో ఆయన ఇంటికి వెళ్ళాడు అలాంటి వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించుకుంటే హనుమంత్ రెడ్డి గారి అదృష్టం కాదు మన పేద ప్రజల యొక్క అదృష్టం ఆయనను ఒక్కసారి ఎమ్మెల్యేగా మీరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తీసుకొస్తే ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో మీ అందరికీ చూపిస్తాడు అలాంటి వ్యక్తిని మనం ఒక్కసారి ఓటేసి గెలిపించాలని నేను మీ ముందు సుభాష్ నగర్ డివిజన్ నుంచి పార్టీలోకి మన కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అయినటువంటి ఇన్నారెడ్డి గారికి మరియు అదే విధంగా నాగేశ్ రెడ్డి గారికి నాగిరెడ్డి గారికి కరణ్ గారికి వారి మిత్ర బృందానికి మరియు అదే విధంగా సంలో 32000 దరఖాస్తులు డబుల్ బెడ్రూమ్ కు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి కుటుంబాలు 32000 కుటుంబాలు తూతు మంత్రంగా వారికి మొన్న 1500 మందికి మాత్రమే తూతు మంత్రంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన యొక్క తెలంగాణ తెచ్చుకునే నీళ్లు నిధులు నియమకాలు మన యొక్క బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఒక గృహం ఉండాలనే ఉద్దేశంతోని డబుల్ బెడ్రూమ్ కట్టించి తూతు మంత్రంగా 1500 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు అవి కూడా వాళ్ళ పొజిషన్ ఇయ్యలే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ 30000 మంది 32000 మంది తలుచుకుంటే మన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడో అదోగతి పాలవుతది మీరందరూ కూడా రే బంగాళాఖాతంలో కల్పాల్సిన అవసరము ఈ రోజు మన సుభాష్ నగర్ నుంచి స్టార్ట్ కావాలి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి మన హనుమంత్ అన్నను అసెంబ్లీకి పంపాలని చెప్పి మీకందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మరియు అదే విధంగా
ఏదైతే దళిత బంధు కార్యక్రమం తీసుకుని సుభాష్ నగర్ డివిజన్ నుంచి పార్టీలోకి మన కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అయినటువంటి ఇన్నారెడ్డి గారికి మరియు అదే విధంగా నాగేష్ రెడ్డి గారికి నాగిరెడ్డి గారికి కరణ్ గారికి వారి మిత్ర బృందానికి మరియు అదే విధంగా అసెంబ్లీలో 32,000 దరఖాస్తులు డబుల్ బెడ్రూమ్ కు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి కుటుంబాలు 32,000 కుటుంబాలు తూతూమంత్రంగా వారికి మొన్న 1500 మందికి మాత్రమే తూతూమంత్రంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన యొక్క తెలంగాణ తెచ్చుకునేదే నీళ్లు నిధులు నియామకాలు మన యొక్క బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఒక గృహం ఉండాలనే ఉద్దేశంతోని డబుల్ బెడ్రూమ్ కట్టించి తూతూమంత్రంగా 1500 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చిండ్రు అవి కూడా వాళ్ళ పొజిషన్ ఇయ్యలే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ 30,000 మంది 32,000 మంది దల్చుకుంటే మన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడో అధోగతి పాలవుతది మీరందరూ కూడా రేపు బంగాళాఖాతంలో కల్పాల్సిన అవసరము ఈ రోజు మన సుభాష్ నగర్ నుంచే స్టార్ట్ కావాలి మన కుత్బులాపూర్ నియోజకవర్గ అభ్యర్థి మన హనుమంతన్నను అసెంబ్లీకి పంపాలని చెప్పి మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మరియు అదే విధంగా ఏదైతే దళిత బంధు కార్యక్రమం తీసుకుంటున్నాల నుండి ఒక సైడ్ పచేష్ట శివరెడ్డి గారు ఒక సైడ్ పున్నారెడ్డి గారు ఒక సైడ్ మన భూపతిరెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు మా తోటి నాయకులు ఇలా ఒక్కొక్కరు విరుచుకపడి ఇలాంటి కాంగ్రెస్ సైన్యాన్ని తయారు చేసినామని మా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను చాలా సార్లు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎక్కడ ఉంది 2014లో 851 ఓట్లు వచ్చాయి 18లో 2500 ఓట్లు వచ్చాయని వందల సార్లు నేను మీడియా ముందు చెప్పడం జరిగింది 2023 వస్తుంది మేమందరం ఒకటైతాం మా నాయకుడు ఉంటాడు ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఇదే సుభాష్ నగర్ డివిజన్ లో 25 నుండి 40,000 ఓట్లు సాధిస్తామని మీ అందరి ముఖంగా చెప్పడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారందరి కృషికి నేను శ్రీసావంచి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ నుండి ఒక సైడ్ పచేష్ట శివరెడ్డి గారు ఒక సైడ్ పున్నారెడ్డి గారు ఒక సైడ్ మన భూపతిరెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు మా తోటి నాయకులు ఇలా ఒక్కొక్కరు విరుచుకపడి ఇలాంటి కాంగ్రెస్ సైన్యాన్ని తయారు చేసినామని మా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను చాలా సార్లు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎక్కడ ఉంది 2014లో 851 ఓట్లు వచ్చాయి 18లో 2500 ఓట్లు వచ్చాయని వందల సార్లు నేను మీడియా ముందు చెప్పడం జరిగింది 2023 వస్తుంది మేమందరం ఒకటైతాం మా నాయకుడు ఉంటాడు ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఇదే సుభాష్ నగర్ డివిజన్ లో 25 నుండి 40,000 ఓట్లు సాధిస్తామని మీ అందరి ముఖంగా చెప్పడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారందరి కృషికి నేను శ్రీసావంచి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మన కోలన హనుమంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు నాకు దైవ సమానులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి దినం మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత జనాలు రావడం ఇక మనకు హనుమంత్ రెడ్డి అన్నగారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఇది ఒక సంకేతం అదేవిధంగా మనం అందరం కార్యకర్తలం కంకణబద్ధులై పిలిచి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అలా తారా సుధారెడ్డి గారు అభ్యర్థి రాష్ట్ర ఇన్ఛార్జిగా మన ఈ యొక్క భద్రాపూర్ ఇన్ఛార్జి అయినటువంటి భూపతిరెడ్డి గారికి మన అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి గారికి వదనుడి శ్రీనివాసరెడ్డి గారికి పున్నారెడ్డి గారికి జేమ్స్ గారికి మన ఈ యొక్క 130 డివిజన్ అధ్యక్షులైనటువంటి
వీరేష్ గుప్తా గారికి మెదిలిన వ్యక్తి కాబట్టి లోకల్ వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి వారికి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అంత అన్మందన్న సేవలు అందిస్తాడో గతంలో కూడా మేమందరం ఉండి సైన్యం రాకలే వారి వెంబడి ఇప్పటికి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకు ఏ చిన్న సమస్య అయినా సరే మీ ముందు ఉండి సేవలు మీకు అందిస్తున్నాము అదేవిధంగా అన్నగారికి సైన్యం లాగా మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం నవంబర్ 30వ తేదీన మనకు జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం అందరం కూడా బాధ్యతగా మనను 10 సంవత్సరాలుగా వంచించినటువంటి మోసం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీని బీజేపీని బంధబెట్టే విధంగా మనమందరం మనం ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా మనమందరం గతంలో అనేకమైనటువంటి సేవలు ఇట్టుకుపోయి మీ ఇల్లు కాపాడినటువంటి వ్యక్తిని నేను తప్పకుండా మీకు ఇంకా కూడా పట్టాలు రానటువంటి సందర్భం 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇప్పుడు పోటీతో వస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ 15 సంవత్సరాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కానీ ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు మీ 60 గజాల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు ప్రతి ఎన్నికల్లో తర్వాత మిమ్మల్ని మర్చిపోయినరు ఆ 60 గజాల జాగాలను ఆ ఇళ్లను కట్టించింది కాంగ్రెస్ పార్టీ మీ సమస్యను పరిష్కారం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ రాగానే మీ 60 గజాల స్థలంలోను తప్పకుండా మీకు రెగ్యులరైజ్ చేసి మీకు సొంత ఇళ్లలాగా మేము చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఇవాళ కొంతమంది మూర్ఖులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇక్కడ రాజీవ్ గురుకల్ప ఉంది పక్కనే రాజీవ్ గురుకల్ప ఎవడు కట్టిండ్రా మీ అయ్య కట్టిండ్రా అని అడగండి 1000 ఇల్లు రాజీవ్ గురుకల్పలో జేఎన్ఎన్ నివారంలో 1000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ పట్టాలు అనేకమై ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతం జరిగిపోతుందని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక్కరికి కూడా ఇల్లు మీ అందరికీ తెలుసు మొన్న ఓ 1800 మందికి ఆ కాగితాలు తీసుకొని ఆ ఇళ్ల కాడికి పోతే రాణిస్తలేరు ఇదేమయ్యా అని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పోతే అమ్మ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది అందుకే నేను ఇవ్వలేకపోతున్నా ఈసారి గెలిపియండి వచ్చినాక ఇస్తా అంటున్నాడు నమ్ముతారా అని అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యేను ఇటువంటి ఎమ్మెల్యేని మీరు అడుగు నమ్ముతారా అని అడుగుతున్నా ఈ రౌడీ ఎమ్మెల్యేని మీరు నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మొన్న వారం రోజులు కూడా కాలే ఇక్కడ ఒక పెద్ద చర్చ పెట్టినరు ఎన్టీవీ వాళ్ళు పెట్టినప్పుడు సమస్యల మీద మాట్లాడమని చెప్పినారు వాళ్ళు ఎమ్మెల్యేగా నువ్వు చేసింది ఏంటో చెప్పమన్నారు విఫలమైంది ఏందో చెప్పమన్నారు ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ గురించి చెప్పమన్నారు నీళ్ళ సమస్య గురించి చెప్పమన్నారు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పమన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాల గురించి చెప్పమన్నారు ఇవన్నీ చెప్పాలని సమయం లేకనా లేకపోతే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకనా ఇద్దరు కలిసి కొట్లాడుకున్నటువంటి తీరు మీరు చూశారు ఇద్దరు ఏమని కొట్లాడుకున్నారో మరి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 131 డివిజన్ సుభాష్ నగర్ సంబంధించినటువంటి చాలా పెద్ద నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారిని మేము కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాం వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి గారి గురించి వారిని గెలిపించే యొక్క కార్యక్రమంలో వాళ్ళు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతూ ఉన్నారు ఈరోజు మీరే చూశారు ఇక్కడ ఈ రామ్లీలా మైదానంలో మరి ఎంతమంది ఈరోజు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే ఇది ఒక మార్పు మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది ఇది ఒకటే నిదర్శనము కావున రేపు 30వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ
80 నుంచి 90 సీట్లు తప్పకుండా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొద్దులాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడ చూచినా చర్చ జరుగుతా ఉంది కొద్దులాపూర్ నియోజకవర్గంలో కూడా మార్పు కోరుకుందాం ఈ మార్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన హనుమంత రెడ్డిని గెలుపించుకుందాం అని చెప్పి ప్రతి బస్తీలో ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి మసీదులో ప్రతి చర్చిలో ప్రతి గుడిలో ప్రతి బడిలో ప్రతి కల్లు దుకాణంలో ప్రతి వైస్ దుకాణంలో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది మరి ఈ చర్చలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పకుండా ఇక్కడ గెలుస్తుందని చెప్పి మాకు ఒక నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆ ఆరు గ్యారెంటీలు ఈ రోజు ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా ఈసారి చేతి గుర్తుపై ఓటేసి ఈ యొక్క 10 సంవత్సరాలు ఈ నీచ పరిపాలన ఈ కేసీఆర్ పరిపాలన పారదోలే విధంగా ప్రజలందరూ కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మన ప్రియతమ నాయకుడు బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మరి ఈ రోజు ఈ యొక్క సభదారం మనకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే రేపు 2వ తారీఖు నాడు కొద్దులాపూర్ నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను ఆ యొక్క ఆ రోజు సభను జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను తప్పకుండా హనుమంత్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను డివిజన్ సుభాష్ నగర్ లో డివిజన్ లో రాజకీయాలను తారుమారు చేసే సత్తా ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు వారు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ విజయానికి కృషి చేసి ఆ పార్టీ వల్ల తమకు కానీ తమను నమ్ముకున్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి మేలు చేయలేకపోయినాం ఇంకా ఆ పార్టీని గెలిపిస్తే ఇంకా శూన్యమే అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్లకు తమను నమ్ముకున్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వారికి కొద్దులాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతో ఏదైతే మంచి ఆలోచనతో ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు తప్పకుండా మీరు చేసే ప్రతి అడుగు కాంగ్రెస్ పార్టీ మీరు కోరుకున్న ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీరుస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఆ మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత 15వ తేదీన దాదాపు 15 రోజులు అవుతా ఉంది ఇవాళకి 60-70 చోట్ల జాయినింగ్స్ జరిగినాయి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా ప్రతి దారి కాంగ్రెస్ వైపే వస్తూ ఉంది కొద్దులాపూర్ నియోజకవర్గంలో అనేక సర్వేలు కూడా జరిగినాయి ఆ సర్వేలన్నీ కూడా ఒక్క సర్వే కూడా కాకుండా అన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తప్పకుండా రేపు 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ గెలవడం డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంలో 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి ప్రజల కోసం అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ మోడీని చూసి కేసీఆర్ను చూసి విసిగెత్తినటువంటి ప్రజలు పూర్తిగా త్యాగాల పునాదుల మీద ఉన్నటువంటి ఒక కుటుంబం ఆ కుటుంబం నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తేనే సెక్యులరిజాన్ని కాపాడుతుంది డెమోక్రసీని కాపాడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసంతో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు ఇస్తాను.